గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్సీ మీటింగ్కు హాజరయ్యారు. డిఆర్సీ మీటింగ్కు అధికారులు సరైన సమాచారంతో రాలేదని ఆయన మండిపడ్డారు. జిల్లా అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. సాగు, త్రాగు, వ్యవసాయం, వైద్యం, ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రధానంగా మీటింగ్ చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. త్రాగు, సాగు, సాగునీటిపై విజయవాడలో త్వరలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. అమరావతికి ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పానన్నారు. రాజధానిపై బయట జరిగే ప్రచారానికి నాకు సంబంధం లేదని మంత్రి అన్నారు. బహుశా 8 సంవత్సరాల తర్వాత డిఆర్సీ మీటింగ్ జరగడం అనేది అప్పుడే జరుగుతుంది. 8 సంవత్సరాల ముందు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. నేను ఓపెనింగ్ రిమార్క్స్ కూడా చెప్తాను. ఇప్పుడు 2004లో సభ్య రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి డిఆర్సీ మీటింగ్లో ఫ్రీక్వెంట్గా అన్ని జిల్లాల్లో జరిగేది. అటు ప్రజా ప్రతినిధికి ఇటు అధికారులకి సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించుకుంటూ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ రాబోయే కాలంలో ఎంతవరకు అయ్యామనేది ముందు యాక్షన్ టేకింగ్ చూసుకుని ఒక విధాన పరంగా నేపథ్యం ఉండేది. దురదృష్టం గత 5 సంవత్సరాలు పాలన గాడి తప్పిపోయింది. ఎక్కడా కూడా వంతలు లేదు. ఇప్పుడు కూడా నేను డిఆర్సీ మీటింగ్లో ఇటు మంత్రులు మా దాంతో పాటు నా సహచర మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సమస్యలు వచ్చి దృష్టిలో తీసుకొస్తుంటే కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యే అవసరం వస్తుంది తప్ప సంబంధిత అధికారుల గురించి తగ్గట్టు సమాచారం రాకపోవడం సోచనీయం. ఏదైనప్పటికీ కూడా రాబోయే అలాంటి పరిణామాలు జరగకూడదని అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఒక సిస్టాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఏ విధమైన ఆలోచనతో ఆ ఆలోచన అన్ని ఫలాలు పేదలందరికీ అందాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు జరగాలి, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది పెట్టి ఇవాళ ఎజెండాలో తీసుకున్న ప్రధానమైన అంశాలు సాగునీరు, వ్యవసాయము, దాంతోపాటు తాగునీరు, అర్బన్ రూరల్, దాంతోపాటు ఆరోగ్యం, రేపు ఉగాదికి వచ్చి ఏదైతే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటూ ప్రతి ఒక్కరి గృహ లేని వారందరికీ గృహ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంటూ ఆ అంశాల మీద సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి వచ్చినప్పుడు ఇటు కేసీ కెనాల్ కానీ, తుంగభద్ర కానీ, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కానీ, బీఆర్సీపీ కానీ లేదు గేజలు తిన్నే ప్రాజెక్ట్ కానీ, కాజులు తిన్న ప్రాజెక్ట్ కానీ, వీటన్నింటి మీద నీటి నిల్వలు ఏమాత్రం ఉన్నాయి, మరి కింద ఉన్న ఆయకట్టుకు వచ్చి ఎంతవరకు మనం నీరు ఇవ్వగలం, చెరువులను ఎంతవరకు మనం నింపగలం అనే దాని మీద ప్రత్యేకంగా ఇవాళ అందరూ తాలూకా ఆవేదనే వారి తాలూకా ఆలోచనని ప్రజాప్రతి అందరూ చెప్పడం జరిగింది. ఒకటి ఇక్కడ గేట్లకి మరమ్మతులు చేయాలి, గేట్లు ఏర్పాటు చేయాలి, ఇసుక మ్యాట్లు వేసినవి తీయాలి, వాటిని తీయాలి, అవన్నీ దీని మీద చర్చ వచ్చినప్పుడు అధికారులు ప్రజాప్రతి చెప్పిన దానికి అధికారులు చెప్పిన దానికి పొందలు లేదు. ఎందుకంటే గత పాలనలో ఈ అసత్వం వచ్చింది, ఈ గ్యాప్ వచ్చింది. దాని మీద మరి ఇవాళ డిఆర్సీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న అధికారులు, ఇరిగేషన్ మంత్రి గారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ఇరిగేషన్ ఈఎన్సీ ఈ సంబంధిత ప్రాజెక్ట్ సంబంధించిన సిఇతోనూ, జిల్లా ఇరిగేషన్ అధికారులు, అలాగే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కలిసి విజయవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణని
ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.